ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు, ఆ కృష్ణగారి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా, ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు, వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చేస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు, వాడిని చంపడం వద్దు గురు. అవు నేనేరా. అరే బోసుగా, ముందుగా ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అదేం లేదురా, ముందుగాలుగా బజార్దాన్ని బచాయించమన్నాడు, బచాయించిన. ఇప్పుడు ఏంది రాబాయ్, గా బజార్దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబైందా? గా నేను ఏమనుకుంటున్నాడు గంతే. దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా, ఈ సంగతి చెప్పు మళ్ళా. గట్లనా? సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా, తోలు తీస్తా బిడా. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా బాయ్, నాకు తెలుసు కదా, నేను ఏదో ఒకటి చేస్తా. కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి అన్న పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. వస్తున్నా కంజర్, లేట్ అవుతుంది. ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గంతే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకి ఎందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుకు వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి బిసికి మొత్తం మందు గక్కిస్తా. నాకు మీరు రెండు పెగ్గులు ఉంచాలి. ఇగో నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అరే ఎప్పుడు చెప్పండి పోదామన్నా, ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది, పోనే పో. ఏరయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తాను అన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు సీఏ కదా. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెంట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంటర్గేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పమంటా సార్? డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, ఎనిమిది కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. అవసరమా? నేను చంపేస్తా మేడం. నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి, నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వా తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే. మేడం నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే, మాట్లాడవేంటే? ఏం మాట్లాడనరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదనం చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే మేడం వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో లక్ష అంటాం, నేను చెప్తే అని నమ్మేట కదా. నువ్వు చెప్తానే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా
ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను అన్న. ఇంకా నా చేతుల్లో ఏమి లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానంటాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గానే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా. ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనుకసరికి. ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం, నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా. ఇవన్నీ నాకు ఎరికేనా బాయ్? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా కనుక కిరాక తెప్పించిన అనుకో, మళ్ళీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు, అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. గదంతా ఎందుకు మేడం? ఆయన మనీ మర్చిపోరా, అంతే కదా. ఈ మాత్రం దానికి గుర్తు అవుతారు మేడం. గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా గీయన్ని నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్ బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్లో ఎట్లున్నది గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నేను నాడు. బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. ఆ